తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి జాన్సీ ఆరోపించారు. విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న స్కాలర్‌షిప్లు వెంటనే విడుదల చేసి విద్యా రంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏబీవీపీ నాయకుల మానవహారం కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు నలువైపులా వాహనదారులకు ఆసేపు అంతరాయం ఏర్పడింది. వన్ టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని విద్యార్థులను వారించే ప్రయత్నం చేశారు. సమయంలో పోలీసులకు విద్యార్థి నాయకులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే విద్యార్థులు ఏబీవీపీ నాయకులు రోడ్డుపై బయటాయించారు. పోలీసులు వారికి సర్ది చెప్పడంతో విద్యార్థులు శాంతించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో సిబ్బంది కొరత ఉందని ఖాళీలను భర్తీ చేయాలని జాన్సీ డిమాండ్ చేశారు. అలాగే అన్ని ప్రభుత్వ కళాశాలలలో అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించి స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్స్ విడుదల చేయాలని కోరారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఉద్యమ కేంద్రాలైన యూనివర్సిటీ వరకు పూర్తిగా ప్రభుత్వ విద్యని నిర్వీర్యం చేస్తూ పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం విద్యను దూరం చేస్తా ఉంది. ఇప్పటివరకు కనీస అవసరమైనటువంటి విద్యార్థి హక్కు అయినటువంటి స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ 5300 కోట్లు ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళు కనిపిస్తలేదా? అంటే ఈ రాష్ట్రంలో పేద విద్యార్థి చదువుకోవద్దా? ప్రాథమిక పాఠశాల నుంచి మొదలు పెడితే యూనివర్సిటీ వరకు ఎంత దరిద్రంగా ఉందంటే పరిస్థితులు స్వయంగా ముఖ్యమంత్రి మనవడే నిన్నమన్న చెప్పిన మాట ప్రజలంతా గ్రహించిరు. ఎక్కడేసిన గొంగడు అక్కడే. ఎక్కడ మౌలిక వసతులు లేవు, స్కాలర్షిప్స్ ఇచ్చింది లేదు, పురుగులన్న నీళ్ళ చారుతో ప్రభుత్వ వసతి గృహాల్లో పేద విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు మూసుకొని ప్రవర్తిస్తూ ఉంది. ఇలా పార్టీ ఆఫీసులు నిర్మించుకోవడానికి వేల కోట్ల లక్షల కోట్లు ప్రజల సొమ్ము తగలేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, కానీ ఏ విద్యార్థికి కూడా న్యాయం చేయడం కోసం ఒక వసతి గృహాన్ని నిర్మించింది లేదు, ఒక కళాశాల నిర్మించింది లేదు, ఒక పాఠశాలను అభివృద్ధి చేసింది లేదు. ఇందుకోసమా తెలంగాణ రాష్ట్రం సాధించుకుంది నిరుద్యోగుల జీవితాలు రోడ్డు మీద పడితే కనీసం స్పందించని రాష్ట్ర ముఖ్యమంత్రి దేనికి పరిపాలించే హక్కు ఎట్లుంటదని చెప్పి ఏబీవీపీ ప్రశ్నిస్తా ఉంది. ఈ రోజు మానవహార కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. శాంతియుతంగా నిరసన చేపడుతున్నాం. ఈ ప్రభుత్వ వ్యతిరేక, ఈ ప్రజా వ్యతిరేక, విద్యార్థి వ్యతిరేక, నిరుద్యోగ వ్యతిరేక పాలనకు నిరసనగా శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపడుతుంటే అనవసరంగా టీఆర్ఎస్ గుండాలు బీఆర్ఎస్ గుండాలు రెచ్చగొట్టడంతో పోలీసులు మా మీద దాడి చేయడానికి వస్తున్నారు. మేము సమస్య కోసం రోడ్డు ఎక్కినాం, సమస్య తీర్చామని. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకుంది? ఎందుకోసం? సమస్య వస్తే ఎవరిని అడగాలి? ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదా? ఇక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కళ్ళు కనిపిస్తలేవు అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకు మీరు ఇటువంటి అణచివేత ఎందుకు చేస్తున్నారు? ఈ రాష్ట్రాన్ని గెలిపించుకున్నప్పుడు సమస్య ఉంటే ఎవరిని అడుగుతాం? ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతాం. కాబట్టి మీ అక్రమ బెదిరింపులకి కేసులకి ఏబీవీపీ వెనకాడబోదు.